హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ అభి. ఈ వీడియోలో మనం ఏం చూడంటే లక్నో సూపర్ జాయింట్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ వెన్యూ రిపోర్ట్ చూడబోతాం. ఓకేనా? వెన్యూ రిపోర్ట్ అంటే ఏం లేదండి, వెదర్ రిపోర్టు, పిచ్ రిపోర్టు. ఇప్పటిదాకా ఆ గ్రౌండ్లో ఎన్ని మ్యాచెస్ ఐపీఎల్ జరిగింది, యావరేజ్ స్కోర్ ఎంత, ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో యావరేజ్ స్కోర్ ఎంత, ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే ఎన్నిసార్లు గెలుచుంటారు, సెకండ్ బ్యాటింగ్ ఆడితే ఎన్నిసార్లు గెలుచున్నారు, మొత్తం డీటెయిల్గా వీడియోలో చూడబోతాం. దానివల్ల వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మర్చిపోకుండా మీరు ఒక డై హార్ట్ ఎస్ఆర్హెచ్ పైన అయితే లైక్ మాత్రం చేసేయండి ఈ వీడియోకి. ఓకేనా? ఓకే, వీడియో లోపలికి వెళ్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మ్యాచ్ వచ్చి ఎక్కడ జరుగుతుందో మనం తెలుసుకుంటాం. డివై పటేల్ స్టేడియం, నవీ ముంబై అంట. ముంబైలో అనేది స్టేడియం ఉంది, అక్కడ మ్యాచ్ అనేది జరగబోతుంది. ఓకే, అక్కడ పిచ్ ఎలాంటిదంటే పక్కా బౌలింగ్ అండి. ఇప్పుడు దాకా బౌలింగ్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థమవుతుంది, నేను చెప్పే కొద్ది. బౌలింగ్ అనేది మంచి అసిస్టెంట్ అనేది ఆ పిచ్ అప్కోస్ ఇస్తుంది. ఎందుకు అలా చెప్తున్నానంటే, యావరేజ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్ది ఎంత అనుకుంటున్నారు అక్కడ? 151 మాత్రమే అక్కడ యావరేజ్ చూడండి. ఒక T20 ఐపీఎల్ అంటే ఎలా ఉంటుంది, 180-170 అలా ఉంటుంది, బట్ అక్కడ యావరేజ్ 151 ఒకటే. ఓకేనా? ఇంకోటి విషయం ఏంటంటే అక్కడ వెదర్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎండాకాలం అండి, అది మనందరికీ తెలుసు. ఎలా ఎండలు కాస్తుందనే తెలుసు, దానివల్ల వర్షాలు ఏం పడదు, వెదర్ వచ్చి ఒక నార్మల్గానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు దాకా ఐపీఎల్ ఎన్నిసార్లు, ఐపీఎల్ మ్యాచెస్ ఎన్ని జరిగిందంటే 20 మ్యాచ్లు జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చి 151 ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చి 141. ఓకేనా? యావరేజ్ స్కోర్ ఇదన్ని మొత్తం. ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఆడిన వాళ్ళు వచ్చి 8 టైమ్స్ వచ్చి గెలుచున్నారు, 8 సార్లు వచ్చి ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఆడిన వాళ్ళు గెలుచున్నారు. అదే చేసింగ్ చేసిన వాళ్ళు వచ్చి 12 సార్లు గెలుచున్నారు. మీకు అర్థం ఏంటది అనుకుంటారు, మొత్తం డీటెయిల్గా వెన్యూ రిపోర్ట్ ఇదే. వర్షం పడేదానికి ఛాన్సెస్ లేదు, పిచ్ వచ్చి బౌలింగ్కి మంచి అసిస్టెంట్ ఇస్తుంది. ఇప్పుడు దాకా 20 మ్యాచ్లు ఐపీఎల్ జరిగింది, 151 ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చి 141, 8 మ్యాచెస్ వచ్చి ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన వాళ్ళు గెలుచున్నారు, 12 మ్యాచెస్ వచ్చి చేసింగ్ చేసిన వాళ్ళు గెలుచున్నారు. అఫ్కోర్స్ ఏ టీమ్ అయినా టాస్ విన్ అయిన తర్వాత చేసింగే తీసుకుంటుంది. ఎందుకు అలా చెప్తున్నానంటే, మన డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉంది, డ్యూ ఫ్యాక్టర్ అనేది మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది అక్కడ. దానివల్ల ఏ టీమ్ అయినా టాస్ గెలిచిన తర్వాత అఫ్కోర్స్ వాళ్ళు వచ్చి తీసుకునేది ఏంటంటే బౌలింగే ఫస్ట్, దాని తర్వాత చేసి చేసుకుంటారు. డ్యూ ఫ్యాక్టర్ లేకపోతే మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ వచ్చి ఎన్ని గంటలకు జరుగుతుంది అంటే 7:30 నార్మల్ టైమే, ఎల్ఎస్జి వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. టాటా సీ గైస్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చింటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. అప్పుడే నేను వేసే వీడియోస్ ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యూ గైస్.